जोर दिशा मन की टू शिफ्ट जो मार्निंग शिफ्ट ईवनिंग शिफ्ट वीलूचे वेवा बयोमेट्रिक पंपे प्लस इध आधार बेस्ड बयोमेट्रिक अंत जनरल अंत को चोटे इंकोर वे अट्लांट इपड़ जरगद 100% ఆధార్ బేస్డ్ కాబట్టి వాళ్ళ టైమ్స్ కూడా ఉంటాయి టైమింగ్ కూడా కొద్దిగా అంత టైమింగ్ తో సహా కూడా మొత్తం కూడా ఇక్కడ వచ్చేస్తుంది కూడా ఉంటాయి టైమింగ్ కూడా కొద్దిగా అంత టైమింగ్ తో సహా కూడా మొత్తం కూడా ఇక్కడ వచ్చేస్తుంది ఇంకొకటి కూడా చెప్పాలి ఇప్పుడు వచ్చేందంటే మనకి వెహికల్ లో ఏంటంటే బయోమెట్రిక్ డివైస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది లోపల అంటే ఒక విధంగా వచ్చేందంటే బయటికి వెళ్ళే న్యూస్ వచ్చేందంటే ఎట్లా వెళ్ళాలో కూడా మీ ద్వారానే వెళ్తుందండి అంటే ఎట్లనే పంపించొచ్చు కూడా స్టాఫ్ కూడా వచ్చారా లేదనేది కూడా మొత్తం వచ్చే సీఎం డాష్బోర్డ్ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు మొత్తం సో దీంట్లో వచ్చేసిందంటే ఏదైనా సరే ఎవరైనా కేసు అసైన్ అయిన వెంటనే దీంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఏంటంటే కేసు అసైన్ అయిందా ఏందని వచ్చి ఒక సైరన్ లాగా నీట్ అని వస్తుంది దాంట్లో ఇది క్లిక్ చేయగానే కొత్త పేషెంట్ డీటెయిల్స్ వస్తాయి వచ్చిన తర్వాత వీళ్ళు మొత్తం ఎక్కడికి కాల్ సెంటర్ కూడా వచ్చేస్తుంది అన్నమాట అంటే వెహికల్ అవైలబుల్ అని వచ్చేస్తుంది కాబట్టి వెహికల్స్ డీటెయిల్స్ కూడా మనం మాక్సిమం తగ్గించుకోవడం అవుతుంది దీనివల్ల వెహికల్ ఫ్రీగా దీంట్లో ఎప్పుడైతే మన కేసు అసైన్ అయితే బిజీ వచ్చేస్తుంది వాళ్ళకి బిజీ అవుతుంది ఈ రోజు వచ్చేసిందంటే రెగ్యులర్ గా ఉన్న మా ఇన్స్పెక్షన్ లో భాగంగా 104 అండ్ 108 వెహికల్స్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగిందండి ఈ 104 వెహికల్స్ గురించి అయితే కనుక మన జిల్లాలో మొత్తం 44 వెహికల్స్ ఉన్నాయండి సో యావరేజ్ నా వచ్చేసిందంటే మనము టోటల్గా జిల్లాల్లో ఉన్న ప్రతి ఒక్క మండలం కవర్ చేస్తున్నాము ఈ వెహికల్స్ ద్వారా మనం ఎవ్రీ మంత్ వచ్చేసరికి ఉరామరిగా మనం 29,000 నుంచి 33,000 మంది వరకు మనం ఓపీఎనే చూస్తున్నామండి విలేజ్కి వెళ్ళిన తర్వాత 104 వాహనాలు ఏంటంటే మార్నింగ్ 9:30 నుంచి 10 లోపల మనకి సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది విలేజ్లో అక్కడి నుంచి ఈవినింగ్ 4:30 వరకు ఉండడం జరుగుతుంది సో ఉదయం 9:30 నుంచి 12:30 వరకు వచ్చేసి మార్నింగ్ ఓపీ చూస్తారు మధ్యాహ్నం పూట ఏంటంటే 1:30 నుంచి 4:30 వరకు ఫీల్డ్ విజిట్స్ చేస్తారు అంటే ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లాగా తీసుకురావాలని సీఎం గారు చెప్పడం జరిగింది దానికోసంగా మధ్యాహ్నం పూట ఏంటంటే ఆ విలేజ్లో బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి కొంచెం సీనియర్ పీపుల్ అంటే ఇక్కడి వరకు వచ్చి ట్యాబ్లెట్స్ తీసుకోవడం కానీ చూపించుకోలేని వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి డాక్టర్ గారే వెళ్ళి వచ్చేసిందంటే డాక్టరు ఆ లోకల్గా ఉన్న ఏఎన్ఎం నెక్స్ట్ ఆశాస్ వీళ్ళు ఒక టీమ్గా వెళ్ళి నెక్స్ట్ విలేజ్ వాలంటీర్స్ కూడా అండి వీళ్ళందరూ ఒక టీమ్గా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విలేజ్లో ఎప్పుడైతే బెడ్ రిడెన్ పేషెంట్స్ సీనియర్ పేషెంట్స్ వీళ్ళందరినీ చూడడం జరుగుతుంది వాళ్ళకి తగ్గట్టు కూడా నెలకు సరిపడే మెడిసిన్స్ ఇచ్చేసి రావడం జరుగుతుందండి ఇది 104కి సంబంధించిన విషయం పరంగా నెక్స్ట్ 108 పరంగా అయితే కనుక మనకి వచ్చేసిందంటే జిల్లాలో మొత్తము అన్ని మండలాల్లో ఉన్నాయండి వెహికల్స్ టోటల్గా వచ్చేసిందంటే మనకి 47 వెహికల్స్ పెట్టడం జరిగింది అంటే ఏంటంటే 46 వచ్చేసిందంటే ఒక్కొక్క ప్రతి మండలానికి ఒకటి నెక్స్ట్ అది కాకుండా అర్బన్లో ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది ప్లస్ 2 నియోనెట్లు అంటారండి అంటే పురిటి పిల్లలకు సంబంధించి ఇదైతే మనకు మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మొత్తం మనకి దేశం మొత్తంలో కూడా మన రాష్ట్రంలో మాత్రమే నియోనెటల్ అంబులెన్స్ అనేది పెట్టడం జరిగింది అది మనకి కావల్లో ఒకటి నెక్స్ట్ వచ్చేసిందంటే గూడూరులో ఒకటి ఉంటుందండి సో పురిటి పిల్లలకు సంబంధించి ఎటువంటి బాగలేని ఇవ్వున్నా కూడా పూర్తిగా ఆ వెహికల్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో వచ్చిందంటే ఆ మెయిన్ ముఖ్యంగా నియోనెటల్ అంబులెన్స్లో ఏంటంటే ఏదో ఇంక్యుబేటర్ అంటాం కదండి పిల్లలకు పెట్టేది అది కొంచెం మేజర్ హాస్పిటల్స్లో మాత్రమే ఉంటుంది అది మనం ఫస్ట్ టైం వచ్చేసిందంటే వెహికల్స్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో సో ఈ సర్వీసెస్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామండి